చారడేసి కళ్ళతో అందరినీ భయపెడుతుంది. ఆ కళ్ళతోనే కన్నీరు కారుస్తూ బాధ పెడుతుంది. కళ్ళతో తేలిగ్గా హావభావాల్ని పలికించే హీరోయిన్ నందితారాజ్. పుట్టింది ముంబైలో అయినా తెలుగు అమ్మాయి అని చాలా మందికి తెలియదు. తేజ చిత్రంతో పరిచయమైన నందిత ఇప్పుడున్న యంగ్స్టార్లలో ప్రత్యేకమైన నటిగా పేరు తెచ్చుకుంది. కెరియర్ లో తొందర లేకుండా నిదానంగా ప్రశాంతంగా సాగిపోతున్న నందిత రియల్ లైఫ్ స్టోరీ మీకోసం. నందితారాజ్ 1994 ఆగస్టు 30 ముంబైలో జన్మించింది. తండ్రి పేరు రాజ్ కుమార్, సైన్యాధికారి. తల్లి పేరు వస్తిరాజ్, న్యాయ సహాధికారిగా పనిచేస్తుంది. నందిత అమ్మమ్మ వాళ్ళ ఊరు విశాఖపట్నం. తండ్రి రాజ్ కుమార్ సైన్యాధికారి కావడంతో చిన్నప్పుడు ప్రతి 2 ఏళ్లకు ఓ కొత్త ప్రాంతంలోకి మారాల్సి వచ్చేది. అలా నందిత ముంబైలో పుట్టి ఢిల్లీ హైదరాబాద్ లోని ఆర్కేపురంలోని సైనిక పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేసి సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీకాం చదివింది. ఇలా నందిత ఎన్నో ఊళ్ళలో పెరిగింది. జమ్ము, పూణే, బెంగళూరు ఇలా చాలా ప్రాంతాలు తిరిగాక చివరకు 10వ తరగతి నాటికి హైదరాబాద్ కు కుటుంబం వచ్చి స్థిరపడింది. తల్లిది వైజాగ్, తండ్రిది హైదరాబాదే. అయినా సినిమాల్లోకి వచ్చేంత వరకు తెలుగు అంతగా మాట్లాడటం వచ్చేది కాదు. నందిత 12వ తరగతిలో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో అనుకోకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 2012లో తేజ డైరెక్ట్ చేసిన నీకు నాకు డాష్ డాష్ చిత్రం కోసం స్టార్ హంట్ పెట్టారు. అందులో దాదాపు 70,000 మంది పాల్గొన్నారు. నందితకు తెలియకుండానే ఆమె ప్రొఫైల్ ను తల్లే అందులో ఉంచింది. ఆ తర్వాత ఆడిషన్లలో తన టాలెంట్, యాక్టింగ్ స్కిల్ ను చూసిన తేజ తన చిత్రంలో నందితకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అలా నందిత తేజ డైరెక్షన్ లో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ తో మొదటిసారి వెండితెరకు పరిచయం అయ్యారు. నందితకు సినిమా మీద ఆసక్తి లేకున్నా డాన్స్ లో మాత్రం ఇరగదీసేది. పాఠశాల, కళాశాలలో సాంస్కృతిక ఉత్సవాలు జరిగితే నందిత డాన్స్ ఉండాల్సిందే. హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో చదివాక ఎంబీఏను దూర విద్యలో చేసింది. తేజ చిత్రం తర్వాత సుధీర్ బాబు హీరోగా ప్రేమ కథా చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ చిత్రం చేస్తుండగానే మలయాళ చిత్రం లండన్ బ్రిడ్జ్ లో కూడా అవకాశం దక్కించుకుంది ఈ భామ. ప్రేమ కథా చిత్రం నందిత కెరియర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమాకు గాను నందితకు బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఆమెకు అదే తరహా హారర్ నేపథ్యంలోని చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ తానే రిజెక్ట్ చేసింది. అనంతరం విభిన్న కథ ఉన్న చిత్రాలను, అది కూడా స్క్రిప్ట్ ను చూసి చిత్రాలను ఒప్పుకుంటూ నిదానంగానే అయినా మంచి పాత్రలతో కెరియర్ ను విజయవంతం చేసుకుంటోంది. అలా లవర్స్, రామ్లీల, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, శంకరాభరణం, సావిత్రి, జయలవకుశ చిత్రాల్లో నటించింది. ప్రేమ కథా చిత్రం తర్వాత అంతటి విలక్షణ పాత్ర సావిత్రిలో చేసింది. పెళ్లిలో పుట్టి పెళ్ళంటే ఇష్టపడే అమ్మాయి పాత్రలో నందిత నటన అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన తారక్ చిత్రం లవకుశలో కూడా నటించింది. అప్పటి వరకు చిన్న చిత్రాలు చేసిన నందితకు ఇది భారీ చిత్రమే అని చెప్పాలి. ఈ మూవీలో కనిపించింది కొంచెం సేపే అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నందిత నటించినవి కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపున్న పాత్రలను చేసింది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో నటించింది. ఇప్పటి వరకు దాదాపు 15 చిత్రాల్లో నటించిన నందిత ఇక మీదట కూడా తన పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేస్తానని చెబుతుంది. నందిత పుస్తకాల పురుగు. తనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఏమాత్రం సమయం దొరికినా పుస్తకాలు చదువుతూ ఉంటుంది. ఆమె అభిమాన రచయిత నికోలస్ పార్క్స్ బాగా నచ్చిన పుస్తకం ది ఫౌంటైన్ హెడ్. గ్లామర్ ఇండస్ట్రీలో తిండికి మూతి కట్టుకుని ఉండాలి, కానీ నందిత మాత్రం చైనీస్ ఫుడ్ నుంచి జంక్ ఫుడ్ వరకు బానే లాగిస్తుంది. తిండి విషయంలో అస్సలు రాజీ పడదట. నందితకు ధైర్యం కూడా ఎక్కువే. సావిత్రి ఆడియో ఫంక్షన్ లో ఓ అగ్రహీరో అనుచితంగా అమ్మాయిలపై వ్యాఖ్యలు చేస్తే ఆ విషయంపై ధైర్యంగా మాట్లాడి తప్పు పట్టింది. నందితకు ఓ ముద్దు పేరు కూడా ఉంది, అది దెయ్యమక్క. అది కూడా చిన్నారులు పెట్టిందే. ప్రేమ కథా చిత్రంలోని పాత్రతో ఆ పేరు వచ్చేసింది. అంత పెద్ద కళ్ళతో ఆకట్టుకునే నందితకు భావోద్వేగ సన్నివేశాలు చేసేప్పుడు కంటతడి పెట్టాల్సి వచ్చినప్పుడు గ్లిజరిన్ మీదే ఆధారపడుతుందట ఈ భామ. ఎంత ప్రయత్నించినా ఏడుపు అస్సలు రాదట. తెలుగు మాట్లాడే హీరోయినే కానీ ఇప్పటి వరకు సినిమాల్లో ఆమె పాత్రకు డబ్బింగ్ తాను చెప్పింది లేదు. అలాంటి అవకాశం కోసమే ఆమె ఎదురు చూస్తున్నానని అంటుంది నందిత. ఈమెది చాలా రిజర్వ్ గా ఉండే వ్యక్తిత్వం కావడంతో సినీ పరిశ్రమలో మిత్రులు లేరు. అలాగే ఆడియో ఫంక్షన్లు, సినిమాలో తప్పితే ఎక్కడా నందిత సందడి కనిపించదు. తెలుగు సినిమాలకే పరిమితం అవ్వడానికి కారణం తనకు భాష తెలియకపోతే భావోద్వేగాల్ని పలికించడం కష్టమని ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా వదులుకుంది. సమయం దొరికితే కుటుంబ సభ్యులతో గడపడానికే ప్రాధాన్యమిస్తుంది నందిత. సింప్లిసిటీకి మారుపేరుగా ఉండే నందిత రాజ్ మరిన్ని మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.
హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.